కూడడానికి వచ్చిన 4 ఏళ్ల చిన్నారిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన పోసన్నపల్లి రమేష్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి వరుసకు చెల్లెలు అయ్యే 4 ఏళ్ల చిన్నారి ఆడుకోవడానికి రమేష్ ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో రమేష్ కుటుంబీకులు పొలం పనులకు వెళ్లడంతో చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారి ఇంటికి వెళ్లాక విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లి నాన్నమ్మ అతన్ని కొడుతుండగా చుట్టుపక్కల వారు గ్రామస్తులు అడ్డుకుని విషయాన్ని తెలుసుకున్నారు. ఆగ్రహం చెందిన స్థానికులు రమేష్ కు దేహశుద్ధి చేశారు. కుటుంబీకులు గ్రామస్తులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ పరమేశ్వర్ గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.